ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆరి వైస సంఘం ఆధ్వర్యంలో సేకరించి ఆత్మకూరు పట్టణంలోని దాదాపు 400 కుటుంబాలకు అందజేస్తున్నామని పట్టణ ఆరి వైస సంఘం అధ్యక్షుడు చిన్ని సుధీర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సత్రం సెంటర్లోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన కరోనా మందు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్య వైస సంఘం అధ్యక్షుడు చిన్ని సుధీర్ మాట్లాడుతూ ఆర్య వైస సంఘం ఆధ్వర్యంలో మొదటి విడతగా దాదాపు 2000 మంది ఆర్య వైసులకు ఈ కరోనా మందును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం తమ ఆర్య వైస సంఘం ఆధ్వర్యంలో పురపాలక పారిశుద్ధ్య కార్మికులకు పోలీసు వారికి మీడియా మిత్రులకు కరోనా మందును పంపిణీ చేస్తామని తెలిపారు. ఆత్మకూరు పట్టణ మాజీ కౌన్సిలర్ దొర్నాల సురేష్ బాబు మాట్లాడుతూ గతంలోనూ కరోనా సమయంలో తమ ఆర్య వైస సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. చిన్ని సుధీర్ బాబు ఆర్య వైస సంఘం ప్రెసిడెంట్ ఆత్మకూరు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య గారి దగ్గర నుంచి మనం కొంచెం ముందు సేకరించి దాన్ని ప్రస్తుతం మనకు వచ్చిన దాన్ని ఆత్మకూరులోని ఆర్య వైస అన్ని కుటుంబాలకు సుమారు ఒక 400 కుటుంబాలకు 2000 మందికి అందజేస్తున్నాము. ఈ నెక్స్ట్ తర్వాత రాబోయే ముందు రావాల్సి కొంచెం ఉంది. అది వచ్చిన తర్వాత వచ్చేసి మనం పారిశుద్ధ్య సిబ్బందికి మీడియా వాళ్ళకి వాళ్ళకి పోలీస్ వారికి అందజేయదలుచుకున్నాము. ఈరోజు ఆత్మకూరులో ఆర్య వైస సంఘం మరియు యువజన సంఘం మరియు మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రఖ్యాతి ఆనందయ్య గారి ముందు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా ఆత్మకూరులో దాదాపు 400 మంది వయస్సులకి అంచనా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము మొదట్లో ఫస్ట్ లాక్డౌన్ లో కూడా ఆర్య వైస సంఘం వాళ్ళు ఎన్నో ప్రోగ్రాములు చేశాము. ఎన్నో ఊర్లలో స్లమ్ ఏరియాలు పోలీసు వాళ్ళకి పరిశుద్ధ కార్మికులకి అన్ని కాలనీలకి మేము ఫస్ట్ లాక్డౌన్ లో కూడా ఆర్య వైస సంఘం వాళ్ళు ఎంతో కార్యక్రమం చేశాము. అదే రకంగా ఈ సెకండ్ లాక్డౌన్ లో కూడా మన ఆర్య వైస సంఘం వాళ్ళు మరలా కూడా ఆనందయ్య గారి ముందును తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ యువకులందరూ కూడా ఈ కార్యక్రమం చేసి అంత పరిశుభ్రం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మన ఆర్య వయసుల అందరికీ ఆరోగ్యం రీత్యా వాళ్ళకి బాగుండాలని ఉద్దేశంతో కరోనా మందును ఆనందయ్య గారి వద్ద నుంచి తెప్పించి వారికి పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ మందును రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో మందు వాడి అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. దాని కారణం చేత మేము ఈ మందును మా ఊరి ప్రజలు మా ఊరి మా వర్క్ మా ఎస్సీలకు అందరికీ అందాలనే ఉద్దేశంతో మేము టీంగా ఏర్పడి ఆ మందును తెచ్చి అందరూ ప్రతి కుటుంబానికి ఆరు వయసులకు అందేలా చేయడానికి కృషి చేస్తూ ఈరోజు ఆ మందును తెచ్చి ప్యాక్ చేసి ఈరోజు రాత్రికి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. జై వాసవి.